ప్రైజ్ ద లార్డ్. కాంతి టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. సిలువను గుర్చిన వార్త అని మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ వర్తమానాల ద్వారా మీరెంతగానో బలపడుచున్నారని నమ్ముచున్నా. ఇప్పుడు మా తండ్రి గారైన పాస్టర్ ఏ దేవినరాజు గారు దైవవర్తమానం అందించెదరు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాలు తెలియజేయుచున్నాను. సిలువను గుర్చిన వార్త అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటూ ఆత్మీయ క్షమాభివృద్ధిని పొందుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలలో అభివృద్ధిని క్షేమమును అనుభవిస్తూ మీరు బలపడుతున్నారని ఈ ఆధ్యాత్మిక ఈ కార్యక్రమం ద్వారా మా కుటుంబమునకు మా ఆధ్యాత్మిక జీవితమునకు క్షేమకరంగా ఉందని చెప్పి మీలో చాలామంది నా వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ మా కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీ ప్రార్థనలు మాకును దేవుడు నాకు అప్పగించిన ఈ పరిచర్యకును చాలా అవసరమై ఉండగా నా ప్రియ సహోదరులారా, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో ఈ దీన సేవకుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో ఇదిగో దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనకారుడు చేసిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రార్థన వైపు నన్ను నడిపించారు. 119వ కీర్తన 18వ వచనం చదువుతూ ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. మనం ఆరాధిస్తున్న మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మన ప్రభు అయిన యేసయ్యే మనకు మాదిరిగా ఉండి మీరు ప్రార్థన చేయాలి అని చెబుతూ మనల్ని ప్రోత్సహించి ఆయన మనకు మాదిరికరంగా ఉంటూ మనకు ప్రార్థన నేర్పినవాడు ఆయన. మన ప్రార్థన వింటున్నవాడు, మన ప్రార్థనలకు ఆయన సమాధానం ఇస్తూ ఉన్నవాడు. ఈ ప్రార్థనల ద్వారా మనం ఆయనకు సమీపస్థులుగా మనం కలుసుకోగలుగుతూ ఉన్నాం. ఈ లోకములో మన దేవుణ్ణి కలుసుకోవడానికి ఏదైనా ఒకవేళ దగ్గర దారి ఉందంటే అది ప్రార్థనే. ఏ ఒక్క వ్యక్తిగత జీవితాన్నైనా మీరు విజయం పొందడానికి, మీ ఆశీర్వాదానికి కారణం ఏంటి అని అడిగితే అది ప్రార్థననే సమాధానం ఇస్తారు. ఈరోజు ఈ భక్తులు చేసిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, మీ వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులు తెరువునాయనా, నా కన్నులు తెరువునాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన అవసరముల కొరకు మనం ప్రార్థన చేయడం మనకు తెలుసు. మీ ప్రతి అవసరము కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏ మనుషుని మీద మీరు ఆధారపడకండి, కానీ మీరు ఏడుస్తూ ప్రభువుని సమీపించండి. తిరిమియా రాసిన పుస్తకం 31వ అధ్యాయం ఇది 9వ వచనం చదువుతూ ఉన్నాను నేను. మీరు ఏడ్చుచు మీరు వస్తే మనం ప్రార్థించు ఉండగా నేను వారు నడిపిస్తాను, వారు తొట్టిల్లకుండగా ఇదో చక్కగా పోయి నీళ్లు కాలువలు యొద్దకు అంటే సమృద్ధి గల స్థలాలకు ఆయన మనం నడిపిస్తారు. మన ప్రతి అవసరం మన దేవునితో చెప్పుకోండి, ఏ మనుషునికి చెప్పద్దు. మనుషుల సహాయం మనకి వ్యర్థం సుమా. దేవుని వైపు చూద్దాం మనం. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూడండి. మీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత ఆయన మనకు తీరుస్తాడు. ఆయన మన ఇరుకులో నుండి మనం ఆయనకు మొరపెడితే విశాల స్థలంలో నుండి ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడు. ఆయన ఉరుము దాగు చోటులో నుండి ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చే మన దేవుడు మనకున్నాడు కనుక మీరు భయపడకండి. దేవుడే తన ఐశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరము కూడా యేసు క్రీస్తులో ఈ సమయములు తీర్చబడునుగాక. ఆమెనను పలకండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉంది. అయితే భక్తుడు అంటున్నాడు,
ఈ ధర్మశాస్త్రములో ఇదిగో దేవుని యొక్క వాక్యములు ఆశ్చర్యకరమైన సంగతులు ఉండగా వాటిని చూడలేకపోతున్నాను ప్రభువా, వాటిని చూచినట్లుగా నా కన్నులు తెరువునాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో నుండి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కన్నుల విషయమైన కొంత సత్యాన్ని మనం తెలుసుకుందాం. మనం సామెతల గ్రంథం 20:12 ఉంది, వినగల చెవి అలా చూడగల కన్నులు ఈ రెండు మన ప్రభువే వాటిని కలుగు చేశారు. హల్లెలూయా. ఈరోజు నేను చూస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, అలా మీరు నన్ను చూస్తూ ఉన్నారు. మనకు అనుగ్రహించిన ఈ కన్నులను బట్టి దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన కన్నులను నిర్మించాడు. మనం ఆరాధిస్తున్న మన ప్రభు యొక్క నేత్రాలను మన పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథం 1:17 ఇది మనం ఆరాధిస్తున్న మన ప్రభు యొక్క కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. హల్లెలూయా. ఆయన కన్నులు అగ్ని జ్వాలల మయమై ఉన్నాయి. అలా అబక్కుకు రాసిన పుస్తకం 1:13 చదివితే ఆయన కన్నులు ఇదిగో దుష్టత్వమును చూడలేని నిష్కలంకమైన కన్నులు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 5:4 ఆయన దుష్టత్వమును చూచి ఆయన ఆనందించు దేవుడు కాదు. ఆయన దుష్టత్వమును చూడవు, చూచి ఆనందించే కన్నులు ఆయనకి లేవు. ఆయన కన్నులు అగ్ని జ్వాలల మయములు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న మన ప్రభువు కన్నులు అంత పవిత్రమైనవి. అందుకే ఈ సమయంలో ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యం సామెతల గ్రంథం 4:25 ఉంది, మన కన్నులు ముందర సూటిగా చూడవలెను. మన కన్నులు, మన కన్నులు ఇటు అటు ఇది చూడక మన కనురేపలు మనకు ముందు సూటిగా చూడాలట. మన కన్నులతో అటు ఇటు చూడకూడదు, మన కన్నులు ముందర ఇది సూటిగా చూడాలి. విశ్వాసమున కర్తయ్యో దాన్ని కొనసాగించి ఏసువైపు చూడాలి, ఏసువైపు చూడాలి. ఏసువైపు చూచి కన్నులు ఎంత ధన్యములు. పాత నిబంధన భక్తులు ఏసును చూడాలనుకున్నారు, ఏసు మాట వినాలనుకున్నారు, అలాగే పరలోక రాజ్య సత్యాలు వినాలనుకున్నారు. కానీ వారిలో కొంతమంది చూడలేకపోయారు. ఈ కొత్త నిబంధన సంఘంలో ఉన్న మనం ఈ సమయంలో వాక్యం చెప్పే సత్యం చూడండి. మత్తయి రాసిన సువార్త 13:1 మన ప్రభు వారే ఇదిగో తన స్వయంగా పలుకుతున్నారు. ఆయన 16 మీ కన్నులు చూచుచున్నవి, మీ కన్నులు ధన్యములయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో యేసయ్యను చూడడానికి, యేసయ్య వాక్యాన్ని చదవడానికి, అలాగే పరలోక రాజ్య సత్యములను మనం వినడానికి ఈరోజు మన కన్నులు మన చెవులు ఉన్నాయి గనుక మన కన్నులను గురించి మన చెవులను గురించి ఆ రోజు తన పరిచర్య చేస్తున్న దినమనలో మన ప్రభువే చెబుతూ ఉన్నారు, మీ కన్నులు ధన్యములయ్యాయి, నన్ను మీరు చూస్తూ ఉన్నారు. ఎవరు యేసును చూస్తారో వారి కన్నులు, అందరి కన్నులు ధన్యములవుతాయి. హల్లెలూయా. ఒకసారి మద్దలేని మరియా పునరుద్ధారణ యేసుని చూచి తన శిష్యులతో చెప్తూ ఉంది, నేను ప్రభువును చూచి తిని. హల్లెలూయా. ఎంత ధన్యం, ఎంత ధన్యం. నేను ప్రభువును చూచి తిని. ఈరోజు మీరు నేను ప్రభువును చూడాలి. ఈ వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూడాలి. అలాగే చూడడానికి మన కన్నులు తెరవబడాలి, మన కన్నులు తెరవబడాలి. ఆయన ఆశ్చర్యకార్యాలు ఇదో చూడాలనుకున్న వ్యక్తి యొక్క కన్నులు తప్పనిసరిగా అవి తెరవబడవలసిందే. ఒకవేళ ఇప్పుడున్న కన్నులతో దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతి ఒకళ్ళు చూడలేకపోవచ్చు, అలా మన ప్రభుని మనం చూడలేకపోవచ్చు. హృదయ శుద్ధి కలిగి ఉంటే మన ప్రభువుని చూస్తామన్న విషయం మనకు తెలుసు. మన వ్యక్తిగత జీవితాలలో మన కన్నుల నిమిత్తమే యేసయ్య తన కొండ మీద ప్రసంగం చేస్తూ అంటున్నారు. ఆయన మన దేహమునకు మన కన్నే దీపమై ఉందంట. మన కన్నులు మన దేహమునకు దీపము. నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. మన దేహమునకు మన కన్నులు
మన కన్నులు దీపమైతే, మన కన్ను తేటగా ఉంటే మన బ్రతుకంత, మన మాట అంత, మన నడక, మన పడక, మన చూపు, మన ధ్యానం, మన భక్తి జీవితం, మన కుటుంబ జీవితం, మన సామాజిక జీవితం అంతా తేటగా ఉంటుందంట. మన కన్నులు తేటగా ఉండాలి. అలా తేటగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన కన్నులు తెరవబడవలసిందే. అంధకారంలో నుండి వెలుగు కలుగుగాక అని పలికిన మన దేవుని యొక్క ఆ పలుకులు మీ మనోనేత్రం మూయబడి ఉండగా యేసు అనే ఈ సువార్త, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన రెండవ రాకడ అనే ఈ సువార్త ప్రకాశం మీ వ్యక్తిగత జీవితాలలో అది ప్రకాశింపకుండా మీ మనోనేత్రం మూయబడి ఉండగా ఈ సమయంలో ఇదిగో దేవుని యొక్క సేవకునిగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న రీతిగా మీ మనోనేత్రములు యేసు నామములు ఇప్పుడే తెరవబడునుగాక, అంధకారములోని వెలుగు కలుగుగాక అని వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుని యొక్క ఆ వెలుగు మీ హృదయం లోతుల్లో ఇప్పుడే మీ జీవితాలలో మీ కుటుంబములు అవి ప్రకాశించునుగాక. ఆమేన్. నిజమే. ఇది దేవుని పిల్లలారా, ఆయన వెలుగు, ఆయన వెలుగు మీ జీవితాలలో అది ప్రకాశిస్తే మీ హృదయం వెలిగించబడుతుంది, మీ కన్నులు వెలిగించబడతాయి. ఇది దేవుని యొక్క వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, ఈ వాక్యాలన్నీ మేము విన్నామండి. మా కన్నులు, మా మనోనేత్రం ఎప్పుడో ఇది తెరవబడిందండి అని ఒకవేళ మీరు అంటుంటుంటే, అయితే ఈ మత్తయి సువార్త 6:23 నీ కన్ను ఇదిగో తేటగా ఉంటే నీ బ్రతుకంతా ఇదిగో తేటగా ఉండాలి కదా. మీ కన్నులు తెరవబడ్డాయన్నమాట, అది వాస్తవమే కాని అది చాలా దినముల క్రితం జరిగిన విషయం. అది ఈ కాలక్రమంలో మీ ప్రార్థనా జీవితం సన్నగిల్లి మీ వాక్య ధ్యాన సమయమంతా మీరు పోగొట్టుకున్నారు కనుక, పరిశుద్ధులతో సహవాసం మీరు మానివేశారు కనుక, పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపులోని మీ ఇది మీరు పక్కదారి తొలగిపోయారు కనుక, 23 చదువుతూ ఉన్నాను, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా నీ బ్రతుకంతా ఇది చీకటిమయమైపోతూ ఉంది. వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరుడా, నీ జీవితం వెలుగ్గా ఉందా? మీ జీవితం ఇది చీకటిమయమైపోయిందా? ఈ వాక్య వెలుగులో నుండి మీ వాస్తవికమైన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా నీ మార్గమంతా నీ పడకంతా నీ కూర్చోవడం నువ్వు లేవడం నీ మాట నీ హృదయ ధ్యానం అంతా చెడిపోతూ ఉంది. నీలో ఉన్న వెలుగు ఒకళ్ళు చీకటి అయ్యుళ్ళా, ఆ చీకటి ఎంతో గొప్పది. దేవుని పిల్లలారా, అందుకే మరొకసారి మీ కన్నులు వెలిగించబడాలి. మార్కు రాసిన సువార్తలో నుండి ఒక వచనాన్ని చదువుతూ ఉన్న 8:22-25 మనం చదివితే, అక్కడ బెత్సయుదా అనే ప్రాంతంలో మన ప్రభు తన పరిచర్య చేస్తున్న దినములలో ఒక గుడ్డివాడు ఆయన దగ్గరికి వచ్చారు. గుడ్డివాడు వస్తే మా ప్రభు అడుగుతూ ఉన్నారు, మాట నేను చదువుతున్నాను చూడండి, అక్కడ రాయబడిన మాట 8:23. ఆ గుడ్డివాణిని యేసయ్య తన చేయి పట్టుకొని ఆయన ఊరు వేపులకు తీసుకుని పోయి వారి కన్నుల మీద ఆయన ఉమ్మి వేసి ఆయన మీద ఇదో చేతులుంచి నీకేమి కనబడుచు ఉన్నదన్నారంట ప్రభు. ఆయన అంటున్నాడు 24:25, నాకు మనుషులు కనబడుచు ఉన్నారు కానీ వారి చెట్టుల్లా కనబడుతున్నారు అంటున్నాడు. ఇది ఒక విచిత్రంలాగా ఉంది. మన ప్రభు ఆయన కన్నుల్లో ఆయన ఉమ్మి వేశారు, ఆయన చేతులతో ఆయన తాకారు. ఇప్పుడు నీకేం కనబడుతుంది అంటే అంటున్నాడు వాడు, నాకు మనుషులు కనబడుతున్నారు కానీ వారి చెట్టుల్లా కనబడుతున్నారన్నాడు. అక్కడ రాయబడిన మాట 25 ఆయన మరలా ఆయన చేతు ఆయన కన్నుల మీద వేయగా వాడు తేరు చూచి కుదుట పడి సమస్తమును ఇదిగో తేటగా చూడసాగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్య మొదటి తాకిడిలో మీ కన్నులు తెరవబడితే ఈ వాక్యం వింటున్నా, నా ప్రియమైన సహోదరుడా, నీకు రెండవసారి యేసయ్య చేతులు మీ కన్నుల మీద పట్టాలి. ఈ రెండవసారి నీ వ్యక్తిగత జీవితంలో, అనస్త తాకిడి కావాలి, నీ కన్నులు తెరవబడాలి. అప్పుడు సమస్తమును నువ్వు తేటగా చూడగలవు. ఈ వాక్యములో ఉన్న సత్యమును చూడగలవు. యేసయ్య ప్రేమ నీకు అర్థమవుతూ ఉంది. యేసయ్య నీ ఎడల ఆయన ఏం జరిగించారో, ఆయన సిలువ మరణములో ఉన్న అద్భుతమైన ఆ ప్రేమ నీకు అర్థమవుతూ ఉంది. నీ కన్నులు తెరవబడినంత కాలం యేసుని గుర్చి, ఆయన సిలువ మరణమును గుర్చి కానీ, ఆయన వాక్యమును గుర్చి కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఒక సరియైన అవగాహన నీకు రాదు గనుకని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. మీ వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా, ప్రభువా నా కన్నులు తెరువునాయనా అని ప్రార్థన చేయి. నిన్ను ప్రార్థన చేయటకు నేను నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రభువా మీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువునాయనా. పేతురు రాసిన రెండవ పత్రిక 2:14 మీ కన్నులు పాపం మానలేకపోతూ ఉన్నాయి. ఈ సమయంలో నేను దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక సత్యం నేను మీతో చూపిస్తూ ఉన్నాను. మీ కన్నులను యేసయ్యకి ఇద్దాం. యేసయ్య నా కన్నులు మీ చేతుల్లో పెడుతున్నాను. నా కన్నులు మీరే నిర్మించారు. మీరు నిర్మించిన ఈ కన్నులు మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఈ కన్నులతో మిమ్మల్ని చూడడానికి బదులుగా ఈ లోకాన్ని చూస్తూ ఉన్నాను. ఈ పాపాన్ని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ పాపం నేను మానలేకపోతున్నాను ప్రభువా. నా కన్నులు మీ రక్తం చేత మీరు కడుగునాయన అని ప్రార్థన చేయు. నీ కన్నులు యేసు రక్తము చేత అవి కడగబడతాయి. యేసు రక్తం నీ కన్నుల మీద పడితే నీ కనుచూపు పూర్తిగా మారిపోతుంది. నువ్వు మంచిగా చూడగలవు. యేసయ్య సిలువును చూడగలవు. ఆయన మరణమును చూడగలవు. ఆయన ప్రత్యక్షత నువ్వు చూడగలవు. ఆయన వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మీరు చూడగలరు. ఒక తెల్లవారుజామున ఎలీషా ఇదిగో తన జీవిస్తున్న కాలములో ఆయన నివసిస్తున్న ఆ పర్వతము దగ్గర ఆయన శిష్యుడు ఆయన కలిసి ఆ కొండ మీద ఆయన పండుకున్నారు. గదిలో ఆయన బయటకు వచ్చాడు. ఆయన సేవకుడు ఆ తెల్లవారుజామున బయటకు వచ్చేసరికి పట్టణము చుట్టూ అషూరు సైన్యం అలా చుట్టూ ముట్టడి వేసి ఉన్న రథములు ఆ సైనికులను చూచి ఒక్కసారి భయపడిపోయిన వాడే ఈ సేవకుడు. లోనకొచ్చి అంటున్నాడు, వాక్యం నుండి చదువుదాం చూడండి ఒకసారి. 2 Kings 6:16 ఈ సేవకుడు చెబుతూ ఉండగా ఎలీషా 17 ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యంలో చదువుతున్నాను ఒకసారి గమనిద్దాం మనం. 6:17 చదువుతూ ఉన్నాను నేను. యెహోవా వీడు చూచినట్లుగా దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీషా ఆయన కొరకు ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులు తెరవజేశాను. హల్లెలూయా హల్లెలూయా. ఎలీషా అక్కడ ప్రార్థన చేయగా ఆ సేవకుని యొక్క కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే తన కన్నులు తెరవబడ్డాయో 17 చదువుతూ ఉన్నాను. ఎలీషా చుట్టూను అలాగే పర్వతం అగ్ని గుర్రముల చేతను అలాగే రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఎలీషా అంతకు ముందే చూశాడు, కానీ ఆ అద్భుతమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం అలాగే దేవుని కాపుదల అలాగే అగ్ని గుర్రములు అగ్ని రథములు ఇదిగో దైవిక సైన్యమును ఈ సేవకుడు చూడలేకపోయాడు. ఎప్పుడైతే ఎలీషా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని చూస్తూ ఉన్నాడు, పరలోక సైన్య సమూహం ఇదిగో దేవుని యొక్క సేవకుని చుట్టూ ఆవరించిన ఆయన కాపుదలను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీ కన్నులు తెరవబడితే మీ చుట్టూ యెహోవా బయలుదేరిన వారి చుట్టూ ఆయన దూత వారిని కావలి ఉండి వారిని రక్షిస్తుంది.
అన్న దేవుని యొక్క వాక్య ప్రకారంగా మీ చుట్టూ ఉన్న ఇది దైవిక కాపుదల మీరు చూడగలరు. మనకు సంరక్షణగా మన కాపుదలగా ఉంటు నిమిత్తమై దేవుడు ఒక దూతను ఆయన మనకు నియమించారు. ఈ దూతను ఎప్పుడైనా మీరు చూసారా? మీ వాక్యాన్ని నమ్మగలిగితే మీ చుట్టూ మీ ఇంటి చుట్టూ ఒక దూత కావలి ఉంటుందన్న ఈ వాక్యం యొక్క ప్రకారముగా ఆ దూతను మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఒకసారి ఒక చోట మీటింగ్స్ ముగించుకొని నేను రాత్రి ఇంటికి వెళ్ళి ఉన్నాను. ఇది తెల్లవారు 3 గంటల ప్రాంతం అవుతూ ఉంది. నేను బస్సు దిగి నేను ఒంటరిగా నాకు ప్రయాణ సౌకర్యం లేని దినంలో నేను నడిచి ఇంటికి వెళ్తూ ఉన్నాను. నా చేతిలో నా బ్యాగ్ ఉంది. నేను నడుచుకుంటూ యేసు రక్తమును గురించి నేను స్మరణ చేస్తూ పాట పాడుకుంటూ నేను వెళుతూ ఉన్నాను. వెళుతున్న దారిలో కొంత దూరం వెళ్ళేసరికి కొంతమంది మనుషుల యొక్క తలకిరి నాకు కనబడింది. మనుషులు ఉన్నారు కదా అని హృదయం సంతోషించుకుంటూ అలా వెళ్ళిపోయాను. మరుసటి రోజు నేను మరలానే నేను మందిరానికి వస్తూ ఉంటుండగా ఒక వ్యక్తి నన్ను దారిలో ఆపాడు. దాని చేతులెత్తి దేవుని సేవకుడ మీకు వందనాలన్నారు. ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఆయన అంటున్నారు, మీ గత రాత్రి మేము ఫలానా ఇంట్లో మీ దొంగతనానికి వెళ్ళాం, మీరు ఒక్కరు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, మీరని విషయం నాకు తెలియదు కానీ మీ చేతులు ఒక బ్యాగ్ ఉంది, మిమ్మల్ని ఆపి మీ దగ్గర ఉన్న సామగ్రి అంతా మేము దోచుకోవాలనుకున్నాం. అయితే మీరు మా దగ్గరకు వచ్చేసరికి మీ ప్రక్కన ఒక తెల్లటి ఆకారముతో ఉన్న ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నారు, మీతో నడుస్తూ ఉన్నారు. మేము దూరం నుండి చూసినప్పుడు ఇది మీరు ఒంటరిగా మాకు కనబడ్డారు. ఆయన మాకు దగ్గరగా వచ్చినప్పటికీ ఇది ఒక తెల్లటి ఆకారం మీతో పాటు ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నారు. ఆ తెల్లగా ఉన్న వ్యక్తి ఎవరో, మీతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరో మీరు మాకు తెలియజేయండి అన్నాడు ఆయన. నేనన్నాను, ఆయన భయపడే వారి చుట్టూ ఆయన దూత కాపలా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం ఉంది. నిన్న రాత్రి ఇదిగో దేవుని యొక్క దూత నాతో పాటు నడిచారు, నాతో పాటు నన్ను కాపాడారు అని చెప్పాను. ఆ సత్యం ఆ సహోదరుని నేను వివరిస్తూ ఉంటుంటే ఆయన మారుమనసు పొందుకున్నాడు, ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, యేసయ్య సిలువ వైపు చూశాడు, ఇది తన పాపాన్ని ఒప్పుకున్నాడు, ఆయన జీవముగల దేవుని యొక్క సంఘంలో ఆయన చేర్చబడ్డాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి కన్నులు తెరవబడితే, పరలోక రాజ్య సత్యములు, ఆయన మనయడల, ఆయన కాపుదల, ఈ ఆశ్చర్య కార్యాలన్నీ కూడా మనం చూడడానికి మనకు అవకాశం దొరుకుతూ ఉంది. ఎలీషా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇది శత్రు సైన్యము కొరకు దేవ వారిని అంధత్వంతో ఇదిగో మీరు మొత్తిన ఆయన అని ప్రార్థన చేశాడు. వారిని అంధత్వంతో వారిని మొత్తారు. ఈ శత్రు సైన్యాన్ని దేశపు రాజు దగ్గర తీసుకుని వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవ వీరి కన్నులు తెరని ప్రార్థన చేశాడు. ఈ శత్రు సైన్యం అందరి కన్నులు కూడా ఇదిగో తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని పిల్లలారా, మీ కన్నులు తెరవబడాలి. యేసయ్య చేయబోయే ఆశ్చర్య కార్యాలు, మీ కుటుంబం ఎడల ఆయనకున్న గొప్ప ప్రణాళికలు, ఆయన మార్గాలు, ఆయన త్రావలు, ఆయన ఏర్పాట్లు మీరు చూడాలనుకుంటే మీ కన్నులు ఇదిగో తెరవబడాలి. ఒకరోజు ఇదిగో తన కుమారుని పెట్టుకొని రేపటి భవిష్యత్తు ఏంటో ఇదిగో తెలియక ఇంటి నుండి తరమబడిన ఆగరు తరణ్యములో కూర్చొని పిల్లవాడు ఇదిగో తల్లిని అడుగుతున్నాడు, అమ్మా నాకు కొంచెం దాహమేస్తుంది, నాకు నీళ్ళు ఇవ్వండి అడిగాడు. అరణ్యములో ఇదిగో తన కొడుకుకి నీళ్లు కూడా ఇవ్వలేని అభాగ్య స్థితిలో, ఆ దీన స్థితిలో మరి కొద్ది సమయానికి ఈ పిల్లవాడు ఇదిగో దాహం వచ్చేత ఇంకా పడి చచ్చిపోయే సమయం వచ్చేసింది. ఆగరు ఏడుస్తుంది, నా భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా కుమారుడి భవిష్యత్ ఏంటి అని చెప్పి అలా దేవుని వైపు చూస్తూ ఉండగా ఆదికాండం 21:17 దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం, దేవుడి
దేవుడు ఆగరు కన్నులు తెరిచెను. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా, ఇదిగో దైవ జనాంగమా, ఆగరు కన్నులు తెరిచిన దేవుడు ఈరోజు ఇంకా సజీవంగానే ఉన్నాడు. ఒక అద్భుతమైన కార్యము కొరకు, ఒక ఆశ్చర్యమైన కార్యము కొరకు ఆగరి కన్నులు తెరవబడితే ఆమె ముందే నీటి బొగ్గ ఒకటి ఉబికింది. అందులో నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ చనిపోవడానికి ఇదో సిద్ధముగా ఉన్న ఇదో తన కుమారునికి ఇచ్చింది. ఇదిగో తన ప్రాణం, ఇదిగో తన కుమారుని యొక్క ప్రాణం ఇదో తెప్పరిల్లింది. ఇదిగో దేవుని పిల్లలారా, మీకున్న సమస్యలను బట్టి, మీ ఆర్థిక పరిస్థితులను బట్టి మీరు కృంగిపోయి మీరు వేదన చెంది ఇంకా నాకును నా కుటుంబమునకు ఇదిగో ఇంక రేపటి భవిష్యత్తు లేదని చెప్పి అలా చింతిస్తూ ఉన్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు విను. ఆగరు కన్నులు తెరిచిన దేవుడే. ఈ వాక్యం వింటున్న మీ కన్నులు యేసు నామములు ఇప్పుడే తెరవబడునుగాక. మీ ముందు ఒక అద్భుతమైన కార్యం ఇప్పుడే మీరు చూచుదురుగాక. ఆగరు కొరకు నీటి బొగ్గను ఉపక చేసిన దేవుడు ఇంకా సజీవంగా ఉండగానే మీ ఆర్థిక సంబంధమైన అవసరములు తీర్చబట్టు కొరకే ఈ దినమంది మీ కుటుంబ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం ఇప్పుడే తెరవబడునుగాక. వాక్యాన్ని విశ్వసించండి. ఇదిగో దేవుని యొక్క మాటను పట్టుకోండి. ఒక అద్భుతమైన కార్యాన్ని చూస్తారు. అద్భుతమైన కార్యాలు చూచుట కొరకు మీ కన్నులు తెరవబడాలి. దేవా, మీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా అయ్యా నా కన్నులు తెరువునాయన అని ప్రార్థన చేయి. ఆది కాండము నుండి ఇదే ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఇది ప్రతి అద్భుతం నీ కుటుంబంలో కూడా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా జరగబోతూ ఉంది. ఆయన జరిగించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు నమ్మితే ఆయన మహిమను చూడగలవు. ఈ సమయమందు నీ కన్నులు తెరుస్తాడు ఆయన, నీ కన్నులు తెరుస్తాడు. నీ కన్నులు తెరిచి నీ కొరకు ఆయన సిద్ధపరిచినవన్నీ కూడా ఆయన్నికిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ మీద ఆయన జాలి పడుతూ ఉన్నాడు. నీకు రెండవసారి ఆయన హస్త తాకిడి అవసరం. ఆ బెచ్చయుధాలో ఆ గుడ్డివాణి మీద రెండవసారి ఆయన చేయి వేశాడు. ఈ సమయంలో ఇది రెండవ పర్యాయం. ఆయన నీ కన్నులు ఆయన తెరవబోతూ ఉన్నాడు. సమస్తం నువ్వు తేటగా చూచుట కొరకు ఈ సమయంలో నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మీ కన్నులు తెరవబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అందరు కన్నులు మూసుకుందాం. వినగల చెవిని, చూడగల కన్నులని మీరే కలుగ చేశారు. మీకు స్తోత్రాలు. మీ ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా, సిలువ వేయబడిన మిమ్మల్ని చూచినట్లుగా, అలా పునరుద్ధారణమైన మిమ్మల్ని చూచినట్లుగా, ఒక అద్భుతాన్ని మేము చూచినట్లుగా ఈ వాక్యం వింటున్నా ఇదో ప్రతి వారి కన్నులు యేసు నామములో ఇప్పుడే తెరవబడునుగాక. వారు మీ ఆశ్చర్యమైన కార్యములు చూచినట్లుగా, వారి ముందు ఒక అద్భుతమైన కార్యం వారు చూచినట్లుగా, ఆగరు కన్నులు తెరిచినట్లుగానే మా ప్రియులందరి కన్నులు ఈ సమయంలో మీరు తెరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఒకరోజు మిమ్మల్ని మేము ముఖాముఖిగా చూచే ఆ సుదినం మీరు మాకు ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరత కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసు విమోచన ప్రార్థనా మందిరం, రామాపురం కాలనీ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9963299807 మరి ఒక నంబర్ 7032763907.